ఆత్మబంధువులకి నా యొక్క ఆత్మ ప్రణామములు. నేను మీ మహాయోగిని పరమేశ్వరి దేవిని మాట్లాడుతున్నాను. ముందుగా నా గురువుగారు టీ శ్రీనివాసులు గురువు గారి పాద పద్మాలకు నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేస్తున్నాను. కుండలిని అవేకిని అయిన తర్వాత ఈ యొక్క శక్తిపాత సాధకులు ఎవరైతే ఉన్నారో, సాధన చేస్తున్నటువంటి వాళ్ళు అడిగినటువంటి క్వశ్చన్ని మీ అందరికీ షేర్ చేస్తున్నాను. అమ్మ, మేము స్వప్నంలో అంటే కలలు అంటాం కదా, అలాగే ఆసనాలు యోగాసనాలు వేస్తున్నట్టుగా కలలో అనిపిస్తున్నాయమ్మ, భూమి నుండి పైకి లేస్తున్నట్టుగా, అటు భూమి పైన కాకుండా అటు ఆకాశంలో కాకుండా అటు ఇటు తిరుగుతున్నట్టుగా, అప్పుడప్పుడు చనిపోయిన బంధువులతో మాట్లాడుతున్నట్టుగా వాళ్ళు కనిపించుట, ఇదంతా కూడా దేనికి అర్థమవుతుంది, దీని యొక్క అర్థం ఏమిటి అనేటువంటి క్వశ్చన్ అన్నట్టు. ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. కలలే కదని కొట్టిపడేస్తూ ఉంటాము. కలలో కూడా సంచిత సంస్కారం కూడా అన్ని కర్మరూపంలో బర్న్ అయిపోతూ ఉంటాం అన్నట్టు. స్వప్నంలోకి ఆధారం ఏముంటుంది, చిత్తము. చిత్తము నందలి సంచిత సంస్కారములు ఉంటాయి. అలాగే జీవుడు వివిధములైనటువంటి జన్మలు ఎత్తి తిరుగుతూ ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క స్థితికి, ఈ యొక్క మానవ స్థితికి ప్రతి ఒక్క జీవి వచ్చినటువంటి వ్యక్తులు అన్నట్టు. మరి ఏ జన్మల్లో ఎత్తేనో వాటి యొక్క సంస్కారములు కూడా చిత్తము నందున ముద్రింపబడి ఉంటాయి. ఇదంతా కూడా అందరూ తెలిసినటువంటి విషయం. చిత్తంలో స్టోర్ అయ్యి ఉంటాయి అని చెప్తూ ఉంటారు, చదువుతూ ఉంటారు. అలాగే ఆకాశ గమనము, నీటి మీద నడుచుట, అగ్నిలో తిరుగుట, స్వప్నము నందలి, ఇవి అన్నీ కూడా క్రియలే అంటారు. వాటి గురించి ఇలా ఎందుకు జరిగింది అని మనము వాటి వెంబడి పడి వాటిని పదే పదే వాటిని గుర్తిస్తూ ఆలోచిస్తూ సమయం అంతా వృధా చేసుకోకూడదు. ఇవన్నీ కూడా శక్తిపాతం ద్వారా కుండలిని అవేకినింగ్ అయిన వాళ్ళకి క్రియలే అంటారు. గురువుగారు చెప్తున్నటువంటి విషయం అన్నట్టు. అలాగే స్వప్నమునందు ఇవి కనిపించాయనుకోండి, గత జన్మల సంస్కారములే చిత్తమునందు చక్కగా ముద్రితమై ఉండటం వలన ఇదంతా జరుగుతుంది. కలల రూపంలో ఈ క్రియల రూపంలో అంతా కూడా బర్న్ అయిపోతూ ఉంటాయి అన్నట్టు. చనిపోయిన వ్యక్తులతో మాట్లాడుట, వారి యొక్క దర్శనాలు, ఇవన్నీ కూడా ఇటువంటివే. మనం కలలో మాట్లాడుతున్నా, నడుస్తున్నా, యోగాసనాలు పడుతున్నా, ఆత్మబంధువులతో చనిపోయిన వాళ్ళతో మాట్లాడుతున్నా, ఏ ఇతర కార్యక్రమాలు మనం కల రూపంలో అంటే అక్కడ కూడా నీ చిత్తంలో చిత్తం పనిచేస్తుంది. నీ మనసు అంటే నీ మనసు అనేది అక్కడ ఎలాంటి ఆలోచనలు లేకుండా లేదు, స్వప్నంలో కూడా తిరుగుతూనే ఉన్నావు. ఇలా కూడా కర్మలన్నీ బర్న్ అవుతుంటాయి అన్నట్టు. అలాగే ఎందువలన ఒకవేళ సాధకుడు గాబరా పడవలసిన అవసరం ఏమీ లేదు. సాధకుడే స్వయంగా తాను ముసలివాడుగా అయిపోతాడు, బాలకుడుగా అయిపోతాడు, ఒకసారి స్త్రీగా కనిపించట, ఇలా కూడా జరుగుతుంది అన్నట్టు. అని ఉన్నట్టుండి అసలు నిజంగా నేను ఇంత వయసులో ఉండి కూడా ముసలివాడిగా అయిపోయానేంటి అనేటువంటి నిజంగా చాలా ఆతృత కలుగుతుంది. కళలో కూడా భయం వేస్తుంది, కళలలో కూడా వింత వింత దృశ్యాలు కనిపిస్తుంటాయి. ఆ సమయంలో మనకు నిజంగా భయం వేస్తుంది, అసలు నిజంగా బయట ఉన్నట్టుగా ఆ దృశ్యాన్ని చూస్తూ భయపడిపోతూ నిజంగా జరుగుతుందా అన్నట్టుగా అనిపిస్తుంది. కానీ ఒక్కసారిగా ఉలిక్కి పడుతూ కళలో నుండి బయటికి వచ్చి మనం అరే ఇదంతా కలనా అనేసి అనుకుంటూ అప్పుడు కొంచెం వాటర్ కానీ తాగేసి పడుకుంటూ ఉంటాము. అలా జరుగుతుంది అన్నట్టు. ఇవన్నీ కూడా చిత్తంలో స్టోర్ అయి ఉన్నాయి, కలల రూపంలో కూడా అన్నీ బర్న్ అయిపోతుంటాయి. ఇప్పుడు సాధన చేస్తున్నటువంటి సాధకుడికి ఇవన్నీ క్రియలు అని గురువులు చెప్తూ ఉంటారు. మామూలు వ్యక్తులకు ఏమనుకుంటారు, కలనే కదని కొట్టిపడేస్తారు. చాలా మటుకి కలలు వస్తే మంచివైతే ఎక్కువసార్లు గుర్తు చేస్తారు, చెడ్డ కళలు వచ్చాయనుకోండి ఏం చేస్తుంటారు, మహా అయితే ఇది మాకు కాదు ఎవరికో ఎక్కడో జరుగుతూ ఉంటుంది అని అనుకుంటారు. కానీ అలా పొరపాటు పడ్డట్టు సాధకుడు అలా అనుకోడు. ఇవన్నీ కూడా పరాశక్తి క్రియల రూపంలో చిత్తంలో స్టోర్ అయినటువంటి ఉన్నటువంటి సంస్కారాలన్నీ కూడా బర్ను చేస్తుందనేటువంటి ఎరుపు కలుగుతుంది. వీటి పట్ల ఎలాంటి గాబరా పడవలసిన అవసరం లేదు అని
గురువులు చెప్తున్నటువంటి విషయం అన్నట్టు. ఇంకా ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే, గుర్రపు స్వారీ చేయొచ్చు, గుర్రం పైన ఎక్కడికో లాంగ్ జర్నీ చేస్తున్నట్టుగా, అసలు ఎడారిలో తిరుగుతున్నట్టుగా, వాటర్ లేకుండా తిరుగుతున్నట్టుగా, నిజంగా తప్పికేస్తుంది కూడా, అలా కూడా అనిపిస్తూ ఉంటుంది. పెద్ద పెద్ద పర్వతాలు వాటి చాటు నుండి వెళ్తున్నట్టుగా, వాటిపై కొండలెక్కి కింద జారి పడుతున్నట్టుగా, మరోసారి పక్షి వలె ఆకాశ గమనం చేస్తూ, ఇలా ఎన్నో చెప్పుకోదగినటువంటి విశేషము కూడా ఏమి ఉండవు. ఇవన్నీ కూడా ఏమనుకుంటాం, స్వప్నము అని అనుకుంటాం. కాకపోతే ఇంకొకసారి స్వప్నము శుభాశుభాలు కలుసు కలుగుతాయి, కొన్ని అశుభం కలుగుతాయి అని ఇలా కూడా మనం మన మనసుకి మొబ్బ పెడుతూ ఉంటాం అన్నట్టు. ఇవన్నీ కూడా కర్మలు. కొన్ని కళలైతే సత్వగుణము అధికంగా ఉన్నప్పుడు ఏమవుతుంది, సాత్వికమైనటువంటి కళలు. అదే రజోగుణము ఎక్కువైందనుకోండి, ఆ విధమైన కళలు కూడా, లేక తమో గుణం అధికంగా ఉన్నప్పుడు కూడా గుణాత్మకమైనటువంటి కళలు కూడా పడుతూ ఉంటాయి. మరి ఇవన్నీ కళలే అని మనం కొట్టిపడేయడానికి లేదు. ఎన్నో జన్మలు ఎత్తి ఉన్నావు, ఆ జన్మలన్నీ ఏమేమి అనుభవించావు, ఏమేమి చేసావు, అవన్నీ కూడా కర్మ రూపంలో బర్న్ అయిపోతూ ఉంటాయి. అందుకే మనం ఎలాంటి టెన్షన్స్ పడకుండా సాధన మట్టికి కంటిన్యూ చేస్తూ, ఆ కళనే అస్తమానం మనం గుర్తు చేసుకుంటూ, ఆ అశుభమైన కళ కానీ శుభమైన కళ కానీ దాన్ని గుర్తు చేస్తూ సమయం అంతా వృధా చేసుకోకూడదు. ఎందుకంటే మనకున్న కొద్ది సమయాన్ని మనసు ఏకాగ్రతతో పెడుతూ మంత్రం చాంటింగ్ కానీ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మంత్రము చాంటింగ్ చేయగా 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 ఒకనొక సమయాన ఈ కర్మలన్నీ బర్న్ అయిపోయిన తర్వాత, పూర్తిగా ఒక్కసారిగా బర్న్ అయిపోతాయని చెప్పడానికి లేదు. ఎందుకంటే రాసుల కొద్దీ ఉంటాయి, ఎన్నో జన్మలు ఎత్తున్నాం కదా మనం. భూమి మీద మానవ జన్మ తీసుకోక ముందుకు ఎన్నో జన్మలు ఎత్తాం మరి. అవన్నీ కర్మలు ఊరికి ఎలా పోతాయి, పోవు. అందుకే గురువుగారు ఒకటే విషయం చెప్తారు, నిరంతరం మీకు సమయం ఉన్నా లేకపోయినా సమయాన్ని అవకాశం కల్పించుకోవాలి. ఒక సమయం అనేది పెట్టుకుని ఆ సమయానికి సాధన చేసుకుంటూ మంత్రం చాంటింగ్ చేయడం వల్ల మంత్రం కూడా ఆగిపోతుంది. ఆగిపోయి మనసే అంటే తనే నీ అంతర్గత శక్తి, ఆ పరాశక్తి చేస్తూ ఉంటుంది నిరంతరం కూడా. నువ్వు మాత్రం ఏం చేస్తావు, సాక్షిగా ఉండిపోతావు. సమర్పణతో ఉన్నట్లయితే ఇవన్నీ కూడా ప్రాప్తిస్తూ ఉంటాయి అన్నట్టు. థ్యాంక్ యూ గడ్ ఫర్ ఎవ్రీథింగ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.